నియంత ప్రధాన ప్రతిపక్ష నాయకులతో మొదలుపెట్టుకుని 12 మంది శాసనసభ్యులు, 6 ఎమ్మెల్సీలని ప్రతిపక్ష నాయకుల్ని, దాంతో పాటు 2 శాసనసభ్యుల్ని, నన్ను అలాగే మా సోదరుడు యువకుడు ఉత్సాహవంతుడైన సంపత్ని శాసనసభ్యత్వాన్ని రద్దు చేసిన ఒక నియంత కేసీఆర్ గారికి ఇదే మన యుద్ధం చేసే బడ్జెట్ రోజుగా ప్రకటించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు చూశారు ఈరోజు అసెంబ్లీలో నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన సంఘటన. ఈరోజు మేము దీక్షకు తిరగడానికి కారణం ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ దేశ ప్రజలకు ఒక నియంత కేసీఆర్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు, ఏ విధంగా ప్రధాన ప్రతిపక్షాలని, ప్రజలని, తెలంగాణ ఆస్తులని దోచుకుంటుందో తెలియడానికి, తెలియజెప్పడానికి ఈరోజు దీక్ష ప్రారంభించాం. ఇందులో పాల్గొన్న పెద్దల పిలిసింది ప్రెసిడెంట్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి గారు, శంకర్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి, మా తోటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మాజీ ఎంపీలకు, ముఖ్యంగా మీ అందరికి కూడా తక్కువ సమయాల్లో నాకు సంపత్ గారికి సపోర్టుగా ఇచ్చేసినందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కేసీఆర్ గారు అనుకుంటున్నారు, వెంకటరెడ్డి గారిని, సంపత్ గారు శాసనసభలు తీసేసిన మాజీ శాసనసభ్యులు అయిన అనుకుంటారు. బిడ్డ కేసీఆర్ ఒక్కటే గుర్తుపెట్టుకో, నా ప్రాణం పోయినా సరే నిన్ను వచ్చే ఎన్నికల్లో గట్టె తిప్పడమే లక్ష్యంగా పనిచేస్తాను. నేనే కాదు మనం అందరం కూడా కసిగా పనిచేసి ఈ కుటుంబాన్ని పారదోలే వరకు మనం నిద్రపోవచ్చు. ఈరోజు ఒక దళిత శాసనసభ్యుడు మొదటిసారి ఎన్నికై ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఆ శాసనసభ్యుని, నన్ను 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండి తెలంగాణ కోసం 3 సంవత్సరాల మంత్రి పదవిని వదిలిపెట్టి నడి రోడ్డు మీద నిరాహార దీక్ష చేసి 11 రోజులు కేసీఆర్ లాగా హాస్పిటల్లో దొంగ దీక్ష చేయలేదు, నడి రోడ్డు మీద దీక్ష చేస్తే నన్ను సస్పెండ్ చేసి నా ఎమ్మెల్యే మీరు నువ్వు అనుకుంటున్నావు మా ఎమ్మెల్యే మీరు అని దమ్ముంటే ఇప్పుడే హరీష్ రావు గారు 5 గంటలకు ప్రెస్ మీట్ లో పెట్టినట్ట కర్ణాటక ఎన్నికలతో పాటు అలంపూరు నల్గొండ ఎన్నికలు వస్తాయని ఇదే ఛాలెంజ్ చేసిన కేసీఆర్, నువ్వు నీ కొడుకు బిడ్డ అల్లుడు వల్ల వచ్చిన ఇంకో కొత్త అల్లుడు ఎంపీ సంతోషం అలంపూర్లు అడ్డపెట్టి నేను రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తున్నాం 50,000 మెజార్టీతో ఇదే సంపత్ కుమార్ 50,000 మెజార్టీతో నీ కుటుంబం కుటుంబం రాలి, నువ్వు దోచుకున్న 10,000 కోట్లు తీసుకురా, మేము 5 వస్తాం 6 వస్తాం నిన్ను డిపాజిట్ పోగొట్టి మా డీకేఆర్ మాత్రం మీ నాయకుడు నన్న కేసీఆర్ గారు నువ్వు కాదు నీ మొత్తం సమాజం నీ బంధువులు వచ్చిన కోమటి ఎంగిరెడ్డి కూడా చెప్పలేదు, నువ్వు నల్గొండ గురించి మాట్లాడు, నాకు కావాల్సింది సంపత్ని 50,000 మెజార్టీతో గెలిపించి అదే ఎన్నికలు 2019లో పునరావృతం కావాలి. మాకు కావాల్సిన ఎన్నికలే, మేము భయపడడం పదవుల కోసం, నీలాగా పదవుల కోసం మోసం చేయం, దళితుల ముఖ్యమంత్రులను, దళితులకు భూములను, మైనార్టీలకు రిజర్వేషన్లను, డబల్ బెడ్రూమ్లను దొంగ మాటలు చెప్పి మాకు పదవులు అవసరం లేదు, నీలాగా దోచుకోవడానికి కాదు తెలంగాణ ఇచ్చింది. ఇవాళ నీ ఆస్తి ఎంత, నువ్వు అడగదిన వారికి ఇవాళ నువ్వు ఏడిపోయావు, 120 కోట్ల రూపాయల టెండర్లు పిలిచి 10% కమిషన్తోని 4 ఆంధ్రా కట్టడానికి కట్టబెట్టి 1,000 కోట్లు కమిషన్ తినకుండా నువ్వు ఒక మూర్ఖునివి, నిన్ను ఎట్టి పరితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ నువ్వు చేసిన కార్యక్రమాలు చూస్తున్నావు, గవర్నర్ ప్రసంగంలో పోలియం దగ్గరికి 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, ఇది 21 సంవత్సరం ప్రధాన సమస్య గవర్నర్ ప్రసంగం రాష్ట్రంలో ఏది ఉందో దాని గురించి ప్లే కార్డ్ పట్టుకొని స్పీకర్ పోలియం దగ్గర పోవడం ఆనవాయితది. ఆ ఆనవాయితలో భాగంగా రైతులకు గిట్టుబాటు ధర కోసం, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం కొన్ని సమస్యల మీద పోలియం దగ్గరికి పోదామంటే 50 మంది టాస్క్ ఫోర్స్ ఖర్చులు పంపించుకుంటారు. ఇప్పుడే మనం పిసి ప్రజలు చెప్పాడు, ఎప్పుడైనా మార్షల్స్ ఉంటారా టాస్క్ ఫోర్స్ పోలీసులను పెట్టాడు, టాస్క్ ఫోర్స్ పోలీసులు పెట్టి ఆ మేము పోలియం దగ్గర పోతుంటే వాళ్ళు కాబట్టి ఘర్షణలో ఎట్టేస్తే నా కాలు గాయమైంది, సంపత్కు రాంబాబుకు దెబ్బలాక ఆ కోపంలో మా చేతిలో ఉన్న పేపర్లు ఇక్కడ విశ్లేషం దాన్ని విశ్లేషంగా చూపిస్తుంది తప్ప మరి స్వామి గారు తాకినప్పుడు 6 కెమెరాలు హెల్మెట్ చూపించాలి కదా, అది చూపిస్తలేడు, అంటే ఆయన తాగలేదు, అది తాగలేదు, ఆయన ఎక్కడో మూడ కూర్చున్నాడు. కానీ కేసీఆర్ గారు ఏంటంటే ఏదో విధంగా ఈ సెషన్లో మొత్తం ఇలా బండారం అంతా బయట పెడతారు,
ఈయన అవినీతి బయట పెడతారు, ఈయన చివరి సెషన్ ఈయన మోసాలన్నీ బయట పెడతారు. ఇటీవలనే నల్గొండ మున్సిపల్ చైర్పర్సన్ ఒక మోసం డాక్యుమెంట్ పాస్ జనరల్ స్థానంలో ఒక కుమ్మరి అబ్బాయికి అన్న భార్యకు మున్సిపల్ చైర్మన్ ఇస్తే కారణం లేకుండా జగదీష్ రెడ్డి వీరేశం అనే ఎమ్మెల్యే ఎంపీ కలిపి కాల్ చేయడం మేమందరం టీవీలో చూశాం. నాణ్య కోపంతోని ఆ అబ్బాయిని చంపించాడు. ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి ఈరోజు ప్లాన్ ప్రకారం మనం బయటికి పంపించాడు. స్వామివారి గారికి పొద్దున చూసిన టీవీల రైట్ సైడ్ ఉన్నది పట్టి సాయంత్రం కాగానే లెఫ్ట్ సైడ్కి వచ్చింది పట్టింది. అది కూడా చెప్పుకుంటానికి నవ్వాలి. అది నవ్వాలో కేసీఆర్ తెలియలేని పనికి 7 వారాలు అర్థమవుతలేదు. కట్టు కథలు కట్టిన నమ్మాలి. అలాంటి కథలు కట్టి ఇవాళ బొమ్మలని మా శాసన సభలో రద్దు చేసి మా నాయకులని సస్పెండ్ చేసి నువ్వు ఈరోజు ఏదో సంతోషపడుతున్నచ్చు బిడ్డ 2019 ఏప్రిల్ తర్వాత నువ్వు నీ కుటుంబం తెలంగాణలో కాదు కదా భారతదేశంలో ఉండలేరు. మీరు దోషుకున్న ఆస్తులతో సహా బయట దేశాలకు పోవచ్చింది. అన్ని తప్పులు చేస్తున్నారు, తప్పు మీద తప్పు చేస్తున్నావు. అందుకని ఆ తప్పులకు రాసుకుంటున్నాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ దీక్షకు మద్దతుగా అంత వచ్చేసిన నాయకులకు మా హారతులు ఇచ్చిన మా చెల్లెళ్ళందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఎల్లుండి వరకు ఇక్కడే 5 గంటల వరకు మేము ఇద్దరం చూసుకుందాం. మీరందరూ సంఘీభావం ఉండండి. ఆ తర్వాత మన నాయకులు నిర్ణయించినట్టు ఢిల్లీకి పోవాలి, ఏ విధంగా కార్యచరణ తీసుకోవాలి. మనది ఒకటే టార్గెట్, కసిగా పనిచేద్దాం. కసి కసితో పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించి కేసీఆర్ కుటుంబాన్ని ఆ బంధువులని నామరూపాలు లేకుండా చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేద్దామని తెలియజేసుకుంటూ మరొకసారి మా తమ్ముడు సంపత్ గారు మొదటిసారి శాసనసభ్యులు కొట్టాడి కొట్టాడి గాంధీ భవన్ తిరిగి యూత్ కాంగ్రెస్ నేర్చుకుని మా అమ్మని తిరిగి పాపం ఇలా అదే అంటుడు. ఏమైనా నాలుగేళ్ళకే మాజీ శాసన చెప్పిన అంటే ఏం భయపడకు, 50 వేల మెజార్టీతో కలిసి రికార్డు చూపిస్తామని చెప్తున్నా. నువ్వు భయపడద్దు, మా సంపత్గా కూడా చెప్తున్నా, మేమందరం నేను ఎమ్మంటాం, ఎవరు భయపడే అవసరం లేదు. ఈ కేసీఆర్ నేను మాట్లాడాలని తప్ప చేతుల మనిషి కాదు, తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలియజేసుకుంటూ దీక్షలో రేపటి నుంచి అందరూ సంఘీభావంగా ఇక్కడికి వచ్చినా రాకున్నా మీ మీ ప్రాంతాల్లో శాంతియుతంగా దీక్షలు చేయండి. ఆ తర్వాత తప్పకుండా ఇంకో 10 నెలలు మీరు కష్టపడండి. ఆ వచ్చే 5 సంవత్సరాలు కార్యకర్తల కోసం మీకోసం మీ వందరూ పనిచేస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.